ఇంకొకటి చూపించాలండి మీకు. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. చూసారా ఇక్కడ దాక్షపుల గుత్తుల్లోనే ఇవి కూడా చక్కగా లవంగాలు క్లోవ్ బీన్స్ అండి. ఇదిగోండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా పచ్చని ఆకులు చక్కగా ఆరెంజ్ కలర్ లో మంచిగా ఉందండి. ఫ్రూట్ లా అనిపిస్తుంది కదా. హాయ్ అండి, నమస్తే. నేను విజయా, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అంటే మన టెరెస్ మీద ఏమి ఉన్నాయి వెజిటేబుల్స్ కానివ్వండి, కొత్తగా వచ్చే రకాలు కానీ ఈరోజు మీకు పరిచయం చేస్తాను అనమాట. ఎవరైనా మా వీడియోలో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, ఈరోజు స్టార్టింగ్ ఎందుకు ఈ వీడియో ఇలా చేస్తున్నాను అంటే నిన్నటి దాకా వర్షం పడిందండి. అసలు నా మొక్కలు చచ్చిపోతాయేమో అని, అంటే కుండీలో కదండి పెట్టుకునేవి, అసలు గ్యాప్ లేదండి వర్షానికి. ఏదో చినుకు చినుకు పడినా అది ఎన్ని రోజులు కురిసినా అంత అనిపించదు. అదేంటో అండి, ఆకాశానికి ఏదో చిల్లు పడినట్టు అలా కుమ్మరించేసి వర్షం బాబో. ఇంకా అసలు మాకైతే అసలు మొక్కలు ఎలా ఉంటాయా అనిపించిందండి నిజంగానే. కానీ పర్వాలేదు, పాపం కొంచెం దగ్గర అన్నాను కదా మీతోటి పందిర్లు వేయడం వల్ల వర్షం పడినా కొంచెం వర్షానికి తడవట్లేదు సాయిల్ అని, అది కొంచెం కాసిందేమో అనుకుంటున్నాను. కొంతవరకు మొత్తం కాయకపోయినా అంత గట్టి కుట్టినప్పుడు ఎలాగో తడుస్తాయి, కానీ కొంచెమైనా దానివల్ల పర్వాలేదేమో అనిపించింది. అయితే మన వెజిటేబుల్స్ ఏంటనేది మీకు చూపించే ముందు స్టార్టింగ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. రోజెస్ నాట్ రోజ్ అండి, ఇది ఇది నాటు గులాబీ అండి ఇది. అలాగే ఇక్కడ ఉన్నదేమో హైబ్రిడ్, ఇదే వైట్ మాట, చాలా పెద్దగా వచ్చింది కదండి. దీది మనకి స్టమ్ ద్వారా కూడా పెంచుకోవచ్చండి గులాబీ మొక్కలను అయితేనే. ఈ శీతాకాలంలో పెట్టుకోవచ్చు అన్నమాట, స్టమ్ కటింగ్స్ కట్ చేసి మనం పెట్టుకున్నా కూడా చక్కగా గ్రోత్ చేసుకోవచ్చు అన్నమాట మన టెరస్ మీద. అంటే ఒకే మొక్క బాగా పూస్తుంది అనుకోండి, మనకి నచ్చింది అనుకోండి, మళ్ళీ వెళ్ళి తెచ్చుకునే కన్నా ఇలా కటింగ్స్ ద్వారా కూడా మొక్కలను అయితే మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. మనమేమో పర్టికులర్గా మిర్చికి సాయిల్ కలిపి అందంగా పెట్టినప్పుడు అవి వాటికి ఏంటంటే ఆకు ముడతని ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. మనమేమో వస్తే వస్తుందిలే అని అనుకుని పాతేసి వదిలేసిన వాటిలో మొక్క వచ్చిందండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పైనుంచి చూడండి ఒకసారి. పోతంతా స్టార్ట్ అయింది, పిందులు కూడా దిగినాయండి. ఇలా ఉంటే ఇంకా మనకి ప్లాంట్ ఒక స్టడీ చేసినట్టే మాట. మనం ఆ ప్లాంట్ని చూడగానే మనకు అర్థమైపోతుంది అంటే అంత అది ఇంకా చాలా బాగా కాస్తుంది అని. నెక్స్ట్ మీకు ఈ మిర్చి అయితే మనకి ఇప్పుడు అప్పుడే రాదు కానీ మీకు చూపించాలని చూపిస్తున్నాను. అంటే ఈ వర్షాలకి ఎప్పుడు ఏది రాలిపోయి పడిపోతే వేస్ట్గా, అంటే కొన్ని కొన్ని ఏమవుతుందంటే వాటర్ ఎక్కువైపోయి పాదులు పిందులతో ఉండే చచ్చిపోతున్నాయండి. అందుకనో కొంత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకి ఏమొచ్చినాయండి, వంకాయలు వచ్చినాయండి. ఇప్పుడు కోసిదే కానీ మామూలుగా మన మార్కెట్లోకి వచ్చే వంకాయ అయితే కాదన్నమాట, అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకా చాలా వచ్చినాయి అన్నమాట. ఒక మొక్క అయినా కానీ వర్షానికి మళ్ళీ పర్వాలేదండి, పోత అనేది నిలబడింది. నేను రాలిపోతుందేమో అనుకున్నాను. ఇది మనకి నేతి బీరకాయ మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఆ కుండీలో ఆ పాదు తీసేద్దాం ఇంకా దీని పనే అయిపోయింది అనుకున్నప్పుడల్లా ఒక్కొక్క కాయ ఇస్తుంది. సరే కాయ వస్తుంది కదా అని నాకు ఇంకా తీయబుద్ధి కాక అలాగే ఉంచేస్తున్నానండి. ఫోన్లే మనకి పచ్చడికోకో లేకపోతే ఒక మనిషికి క్యారేజ్ బాక్స్లోకైనా వచ్చేస్తుంది కదా, అందుకని ఉంచేసాను అనమాట. అది హార్వెస్ట్కి వస్తుంది. ఇంకా ఇదైతే మీకు మొన్న కూడా చూపించాను, అప్పుడు మొత్తం ఫుల్ వైట్గా ఉన్నప్పుడు చూపించాను. కానీ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి అన్నాను కదండి, అవేనండి. మనకి పసుపు పువ్వు ఇలా ఉంటుంది అన్నమాట. పసుపు కూడా చాలా బాగా వస్తుందండి, ఆర్గానిక్గా మన ఇంట్లోనే పసుపు అనేది పండించేసుకోవచ్చు అన్నమాట. ఈసారి ఎక్కువ పెట్టాను, చూద్దాం అది త్వరలో వస్తుంది హార్వెస్ట్. ఇది ఈ చిక్కుడుగా అయితే చాలా బాగా రెడీ అయిపోయిందండి హార్వెస్ట్కి, త్వరలోనే వస్తుంది ఈ హార్వెస్ట్ కూడాని. ఒక గెల గుత్తులు, ఇంకా నేను వీటికి ఏం పేరు పెట్టాలో తెలియదు కానీ ఇది మనకి టెర్రస్ మీద ఎవరైనా సరే అసలు మొక్కలంటే బాబు ఎలా పెరుగుతాయి అన్న భయం వేసే వాళ్ళకి ఈ విత్తనం తెచ్చుకుని ఓన్లీ, ఇంకా నేను అడిగితే నన్ను అడిగితే కంపోస్ట్లో కూడా పెట్టుకుని ఒక సాయిల్లో పెట్టేసుకోండి, కిచెన్ వేస్టేజ్ ఉంటే ఆ పైపైన వేసి ఖచ్చితంగా కాసి తీరుతుందండి. వండర్ఫుల్ మాట ఇది. చాలా ఇలాంటివే మన టెర్రస్ మీద ఈజీగా పంట తీసుకుంటాం అన్నమాట ఆర్గానిక్గా. కాబట్టి నెక్స్ట్ ఇంకా గుత్తుబేర్ అండి, ఇది నా ఫేవరెట్. ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్లో బోల్డ్ హార్వెస్ట్లు చేశాను. దీనికి ఫీమేల్సే తప్ప మేల్స్ రావు. ఫస్ట్లో నాకు తెలియక అయ్యో మేల్స్ రావట్లేదు ఫీమేల్స్ వస్తున్నాయి పాలినేషన్ ఎలాగా అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చిందండి ఇది. ఎందుకంటే అదే కాయగా మారిపోతుంది, పాలినేషన్ ప్రాబ్లం ఉండదు. ఇలాంటి మన టెరెస్ మీద పెట్టుకున్నాం అనుకోండి మనకి పాలినేషన్ చేయాలి బీస్ వచ్చి ఆ ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఇవి కూడా వెజిటేబుల్స్ చాలా బాగా
మనకి की ఎక్కువ గుత్తు గుత్తుల కింద కాసేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంది అది కూడా నేను వండి చూసాను చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ మీకు మలబరీ తెలుసు కదండి మొత్తం ఆకులన్నీ దూసేసాను మొన్నటిదాకా నేను హార్వెస్ట్ మీద హార్వెస్ట్ చేసుకున్నాను ఒకసారి పాత వీడియోలు తిరగేసి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఈ ఫ్రూట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట నెక్స్ట్ అలాగా మనకి బేబీ పింక్ రావడం పింక్ రావడం తర్వాత బ్లాక్ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాం అన్నమాట అయితే ఇప్పుడు ఇవి చూపించాను కదా నెక్స్ట్ మీకు ఇంకోటి చూపిస్తాను నాతో వచ్చేయండి మీకు అక్కడ కనబడుతున్నాయా అదిగోండి కాయలు తప్పడగా ఉంటాయి పెద్దగా వెడల్పుగా ఉంటాయి వీటిని చెన్నై చిక్కుడు అని కూడా అంటారు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్ చెప్పండి మనకి ఇది తప్పడ చిక్కుడు ఇది ఎక్కువ చెన్నైలో దొరుకుతుంది ఈ చిక్కుడు ఎక్కువ వాడతారు అంటారు మరి అంటే పూర్తిగా అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను నేను పెట్టాను మన టెరస్ మీద వచ్చింది అదే అది ఒకసారి చూడండి చాలా బాగా కాసింది అంటే ఈ సీజన్లో త్వరగా వచ్చేస్తుంది అంటే కనుపు చిక్కుడు కన్నా ఇది కొంచెం ముందు వస్తుంది ఇంతకు ముందు చూపించింది దసరా కన్నాను ఇప్పుడు ఇది ఈ నెలలో స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఇంకొకటి చూపించాలండి మీకు చాలా వండర్ఫుల్గా ఉంటుంది మీకు కనబడుతుంది కదండి అది ఆకులు చాట్లను దాచుకుంది అన్నమాట అది బూడిద గుమ్మడికాయ పిందండి అది నేను అసలు ఎప్పుడు కాయిస్తానని అనుకోలేదు టెర్రస్ మీద దానికి నచ్చినట్టు పాకేసింది మరి అది పాలినేషన్ చేయలేదు ఈ వారం రోజులు వర్షం అసలు పైకి వచ్చే అవకాశం కూడా లేకుండా కురుస్తూనే ఉంది మరి ఏమవుతాయో తెలియదు కానీ మీకు మట్టుకి చూపించాలి అనిపించింది చూపించేస్తున్నాను ఇవి మాకు కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు కార్తీక పున్నానికి మేము గుళ్ళో ఇస్తామండి ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత కార్తీక పున్నం చేసి బూడిద గుమ్మడికాయ పిందు అంటే పిందుతో ఇలా ఫ్లవర్ ఉండి విడిచిన తర్వాత దాన్ని తీసుకొచ్చి గుళ్ళో ఇస్తామన్నమాట చాలా మంచిదంటారు బూడిద గుమ్మడికాయ ఒకటి కంద ఒకటి పసుపు గొడుగులని పసుపు తల్లి పిల్ల అంటామన్నమాట మేము అంటే ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని షేర్ చేసుకుంటున్నాను కంద పిలకలని కంద అని చిన్న పిలకలతో ఉన్న కందని అంటే ఇదంతా మాకు ఒక సెంటిమెంట్ అన్నమాట దేవుడికి ఇస్తే మంచిగా పిల్లలది పుడతారు మంచిదని పెళ్ళైన కొత్త జంటకి ఆడవాళ్ళ చేత చేయిస్తారన్నమాట పెళ్ళైన వాళ్ళతోటి అలాంటప్పుడు ఈ ఫ్లవర్ని అయితే ఇస్తారు గుళ్ళో అయితే అందుకని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనకి అది కానీ సక్సెస్గా పాలినేషన్ అవుతే కాయ సైజ్ ఎదితే కనుక మన టెరస్ మీద హార్వెస్ట్ అయితే వచ్చేస్తుంది దీన్ని స్పూన్ టమాటా అంటామండి పసుపులో వచ్చింది గ్రో బ్యాగ్లో అది మా మట్టి సారవంతమైంది కాబట్టి సరిపోతుంది లేకపోతే దీనికి దానికి అంటే కొంచెం కష్టమే ఇదిగోండి గ్రో బ్యాగ్ చిన్న కవర్లో పెట్టానమాట మీకు కనబడుతుందా కవరు అక్కడ చూసారా ఇదిగోండి కవర్ ఈ కవర్లో వచ్చింది అన్నమాట ఇవి టమాటాలు అయితే ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెట్టిన మొక్కలు అయితే కొంచెం పెరుగుతున్నాయండి చూసారా ఇక్కడ ద్రాక్షపళ్ళు గుత్తుల్లోనే ఇవి కూడా చక్కగా లవంగాలు క్లో బీన్స్ అండి వీటిని క్లో బీన్స్ అంటారు అచ్చ లవంగం మొగ్గలా ఉంటుందని దీని షేపు పేరు అలా వచ్చింది ఇవి కూడా బజ్జీ వేస్తానండి నేను చాలా బాగుంటాయి పిల్లలు తింటారు బజ్జీ టేస్టీగా ఈ లాన్ కూడా గుత్తులు ఉన్నాయండి ఇంకా ఇవన్నీ మన టెర్రస్ల మీద పండించినయే చిన్న చిన్న టబ్బుల్లో పెట్టి త్వరలో హార్వెస్ట్కి అయితే వస్తుంది అన్నమాట ద్రాక్ష గుత్తుల మధ్యలో ఇక్కడ చాలా బాగుంటాయండి క్రాప్ కూడా చాలా బాగా కాస్తుంది అంటే మన టెర్రస్ మీద ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే మనం ఎప్పుడు వెజిటేబుల్స్ మన టెర్రస్ మీద ఉంటాయి అలాగే దొండపాదులు కూడా సేమ్ ఇదిగోండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా పచ్చనాకులు చక్కగా ఆరెంజ్ కలర్లో మంచిగా ఉందండి ఫ్రూట్లా అనిపిస్తుంది కదా ఆ కాకరకాయ అండి నిజంగా ఆ గ్రీన్లో ఆ కలర్ఫుల్గా చాలా బాగుంది ఇటు నుంచి చూస్తుంటే నిజంగా నాకు అలా కొరుకుని తినాలనిపిస్తుంది అన్నమాట అది వెజిటేబుల్ అయిపోయింది కానీ అంత మంచి కలర్ వచ్చిందండి దాన్ని సీడ్స్ కోసం ఉంచేసుకున్నాను మొక్కలు నెక్స్ట్ టైం ఇంకా బాగా పెంచండి అప్పుడు మనం ఆ కాకరకాయలు హార్వెస్ట్కి అయితే చేసుకుందాం ప్రజెంట్ ఇప్పుడు ఈ రెండు కాయలు కూడా ఇందులో బాగా పూర్తిగా ముగ్గుపోయిన తర్వాత ఈ విత్తనాలు జాగ్రత్త చేసుకోవడమే మళ్ళీ మనం ఆగస్టు నెలలో పెట్టుకుంటాను ఇవన్నీ కూడా మనకి హార్వెస్ట్లో వస్తూ ఉంటాయి అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూసారా అన్ని గుత్తులు అన్నమాట ఇంకా చిక్కుడుకాయలు అయితే ఈ మొక్క చాలామంది గెస్ట్ చేస్తూ ఉంటారు ఒకసారి చెప్పండి నా కామెంట్లో నేను చెప్పేలోపు ఒకసారి ప్లాంట్ని అయితే దగ్గర కంటే చూడండి ఒకసారి ఈ ప్లాంట్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది నేను రెగ్యులర్గా వంట కూడా చేసుకుంటాను ఈ లీవ్స్ తోటి ఫేమస్ అన్నమాట ఈ ఆకులతోటి గెస్ట్ చేస్తే నాకు కామెంట్లో పెట్టండి ఇంతకీ ఇది ఏంటనుకుంటున్నారా ఇది సీడ్ ద్వారా ఎర్ర పనసకాయ అండి ఎరుపు మట మనకి లోన ఇంకా ఆరెంజ్ కలర్లో ఉంటుంది పనస తొన అయితేని కాయ పైన మామూలుగానే ఉంటుంది కొంచెం డార్క్లో ఉండి మెరూన్ కలర్లో అది ఒక్క గింజ దొరికి అంటే దొరకడం కదలేండి నేను వెళ్తే సప్తగిరిలో నాకు అక్కడ పెట్టారన్నమాట తొన టేస్ట్ చూడండి అని ఆ గింజ తెచ్చి నేను ఇలా ఒక్క గింజ మాట ఒక్క సీడ్ జాగ్రత్తగా తెచ్చి ఇలా పెట్టి మొక్క అయితే అయింది పెరిగింది వచ్చింది మొలకెత్తి బాగానే పెరిగింది చూడాలి దీన్ని అయితే ఏ నేలలో వేసుకుంటే ఒక 5 ఇయర్స్ కానీ మనకి కాయలు రావు కానీ మన ఇంట్లో ఉండాలి అని అనిపించి తెచ్చుకుని ఇలా పెట్టుకున్నాను అన్నమాట విత్తనం పెట్టి
చూసారండి పిచ్చుకల సౌండ్ వినపడుతుందా మీకు గోరింకల అరుపుమాట పిచ్చుకలు కూడా కాదు మాకు పక్కన చాలా అందంగా ఉంటుంది చూడండి మా ఇంటి ముందుమాట ఇవి అంటే ఎనక్కి వస్తది ఓ పక్కన కొంగలు కొంచెం చేపలు ఏమను ఉంటే తిందామని అవస్థ ఉంటాయి అలాగే ఒక పక్కనే ఊడ్చారండి చేను అయితేని పొలం అయితేని అక్కడ నాటారు మిగతాదంతా ఇంకా వదిలేశారు అలాగా ఈసారికి ఇప్పుడు మన చెట్టి నిమ్మ చెట్టు కాయలు చూపిస్తున్నాను టెర్రస్ మీద ఇన్ని కాయలు కాయడం అంటే ఒక బ్లాక్ టబ్లో పెట్టుకుంటే మనం నిమ్మకాయలు కొనుక్కోవాల్సిన అవసరం రాదండి ఇంచుమించి చెట్టుకి ఒక 50 కాయన ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒకసారి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా కాయలే మొన్నటిదాకా కోసాము మళ్ళీ కొత్తగా కాయలు అనేవి రెడీ అయిపోయినాయి ఇలా రావాలనుకుంటే నేను ఇంతకు ముందు కూడా చాలా చెప్పానండి మొక్కకి కానీ సాయిల్కి కానీ ఎటువంటి ఫర్టిల్గా ఉన్న ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఇంకా ఫర్టిల్గా ఉండాలంటే లేదంటే కంపోస్ట్లు ఎలా ఇచ్చుకోవాలి ఒకసారి తిరిగేస్తే మీకు కూడా తెలుస్తాయండి పాత వీడియోలు ఒక బోన్ మిల్ ఇవ్వడం కానీ వర్మీ కంపోస్ట్ ఇవ్వడం కానీ ఒక కిచెన్ వేస్టేజ్ ఇవ్వడం కానీ ఏదైనా మనం ఇచ్చుకుంటే ఇలా మన టెర్రస్ మీద కాయలు అనేవి చాలా బాగా కాస్తాయన్నమాట ఇదిగోండి కాకరకాయ మాట మళ్ళీ మనకి పెద్ద సైజులో కాకరకాయ అయితే వచ్చేసింది ఇక్కడ ఇంకా పిందులతోటి కూడా ఉన్నాయండి అదిగోండి అలాగ అక్కడ చెట్టు మీదకి పాక్కుంటే వెళ్ళిపోయినాయి మాట ఇంకా మనకి కాకరపాదు అయితే చాలా బాగా కాస్తాయండి ప్రత్యేకించి టబ్లో అయితే పెట్టలేదు నేను అక్కడక్కడ చిన్న చిన్న వాటిలో పెట్టేసాను వచ్చిన మట్టికి కోసుకుంటూ ఉంటున్నాను ఈసారి ప్రత్యేకించి పెట్టాలి పెట్టుకుంటే మనకి కాయలు అనేవి చక్కగా వచ్చేస్తాయి ఇంకా గులాబీలు అంటారా నాటు గులాబీ అసలు బేబీ పింక్ ఎంత బాగా పూస్తాయండి మన టెర్రస్ మీద నిత్యం దేవుడికి పువ్వులు కావాలంటే ఇదిగోండి చూడండి ఇక్కడ ఒకసారి ఎన్ని రోజెస్ ఉన్నాయో మళ్ళీ ఎన్ని మొగ్గులు తొడిగేసినాయో చిగురులతోటి ఇక్కడేమో వైన్ వెరైటీ ఇటు సైడు ఒక్కసారి ఇక్కడ గులాబీ చూడండి కొంచెం దీనికి చూసారా ఆకులు కొంచెం డిఫరెంట్ వచ్చినాయి ఈ వర్షాలకి కొంచెం తెగుళ్ళు వచ్చినాయి మనం ఎగ్ ఆయిల్ కానీ ఏదైనా స్ప్రే చేసేసి ఎగ్ ఆయిల్ అంటే మనం 2 eggs తీసుకుని కొద్దిగా నీమ్ ఆయిల్ స్ప్రే వేసుకుని మిక్సీ పట్టేసుకుని స్ప్రే చేసేసుకుని సాయిల్ వేసుకుంటే ఇటువంటివి కూడా పోతాయండి అసలైంది మీకు పైన చూపిస్తాను ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి చూసారా ఒక ఇంచుమించుగా ఒక 10-15 మొగ్గలు అయితే ఉన్నాయి కదా ఇలా మన వైన్ వెరైటీ గులాబీలు కానివ్వండి ఇంకా ఇలా పింక్ కానీ చూసారు కదా కూరగాయలు ఆకుకూరలు ఇంకా మనకి ఎప్పుడు రెగ్యులర్గా ఏదో ఒక ఆకుకూరలతో హార్వెస్ట్ అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను ఇంకా కొన్ని సీడ్స్ అయితే వేయలేదండి ఈ వర్షాలకి అసలు నేను వేద్దాం అనుకున్నప్పుడల్లా మబ్బు కింద వచ్చేసి వర్షం పడిపోయేది ఇంకా నాకు అనిపించింది ఇంక ఈ వర్షాలు తగ్గిన తర్వాత వేసుకుంటే విత్తనం నిలబడుతుంది అప్పుడు హార్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుందని కొన్ని విత్తనాలు ఆఫ్ చేశాను కొన్ని ధైర్యం చేసి వేసాను వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నాను సక్సెస్ఫుల్గా అవి కూడా జర్మినేషన్ అయినవి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే హార్వెస్ట్ అయితే మీరు చూసారు కదా ఇంకా వచ్చినాయి కెమెరాలో అన్నీ బంధించలేకపోయాను ఇంకా అటు సైడ్ ఇంకా ఉన్నాయి బీరకాయలు ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లో వస్తాయి ఎదురు చూడండి వీడియో అయితే ఇది మీకు నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అవ్వండి బాయ్ అండి.